श्रीमती चौहान लक्ष्मीबाई ग्रामम जामगारी बोड़ी तांडा मंडलम मुगुडमपल्ली तोड़न तोड़न तीन के इतना को आई भी आई नहीं कोर लाइन दे वो का पदयात्रा कामी अच्छी नमो ताई दलो ऐसी अच्छी नम ये रपुंडले आया नहीं अम्मे सी नम तोड़न तोड़े में इतना को आने हैं आप इरवे रकल दंता जिन्स तोड़न तोड़े मुन्ने माइंट ला मल इरवे रकल पंटले इंद बैठ कुनो तीन ही निकायते ही तोड़े माइते अम्मे निकायते అట్లానే పెట్టుకున్నాం ఉల్లిగడ్డ నారేసుకున్నాం ఇప్పుడు ఇంకా ఇంకా ఎండుగాలం మంచి నువ్వు చల్లుకున్నాము మిరపకాయలు టమాటా కాయలు చెట్లు అన్నీ వేసుకున్నాం అది ఇవన్నీ ఇట్లాంటి రకాల పంటలు వేస్తే మీ ఇంట్లో ఏమన్నారా మరి ఎందుకేమంటారు తినే పైసలు వచ్చేటి మొగ పంట కదా అయ్యేమంటారు మీ అంతం తినేకి అవుతుంది మీకున్న ఒక ఎకరం ఎర్ర భూమిలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా రసాయన ఎరువు కానీ పురుగు మందులు కాని వేయకుండా సాంప్రదాయ పద్ధతుల్లో పెంట ఎరువు జెర్రెల ఎరువు వంటి సేంద్రియ ఎరువులతో భూమి బలం పెంచుతూ 20 రకాల పంటలు పండిస్తున్నారు మీకున్న తెలివితో ఇన్ని రకాల పంటలు పండించి ప్రస్తుతం ప్రపంచమంతా ఎదుర్కొంటున్న వాతావరణ మార్పు అనే సమస్యకు సమాధానం ఈ చిరుధాన్యాల పంటలే అని మీ ఆదర్శ వ్యవసాయంతో నిరూపించారు గడ్నుగులు మేడం మినుములు ఈ జొన్న ఈ పెసర్ కొర్ర అనుములు ఈ ఎర్ర పుండి ఈ ఎర్ర తోగాలు అది హోమ ఈ తెల్ల తోగ ఇవి తైద ఇవి మంచి లుగులు 17 రకాలు ఉన్నది నాట ఇంటి ఇత్తనాలు దాచి పెట్టుకుంటే వాన పడితే మనం సెల్లా వేసుకునాలి ఇప్పుడు పజ్జోన కొన్ని అయింది 2-3 అడ్లు దాచి పెట్టుకుంటున్నా తెల్లతో దాచి పెట్టుకుంటున్నా మనం ఇంటిది దాచి పెట్టుకొని సెల్లది పెట్టుకుంటుంటే మన పాడ ఆరోగ్యం మంచిగా ఉంటుంది తినేకి పిండి తినేకి కూడా మంచిగా ఉంటుంది మాకు నీ పూర్తిగా పెట్టుకుంటావా ఇంకా నా పూర్తికి పెట్టుకొని ముంగటికి ఎవరికైనా ఇవ్వాలి మీరు 35 రకాల ఖరీఫ్ రబీ విత్తనాలను సాంప్రదాయ పద్ధతిలో వేపాకు బూడిద మొదలైన పాత పద్ధతులతో మెత్తుపెట్టి కాపాడుతూ మీ ఊరి రైతులు విత్తనాల గురించి వేరే ఊళ్ళకు పోకుండా వేరే రైతుల మీద ఆధారపడకుండా మీ రైతులకు అవసరమైనప్పుడు విత్తనాలు సహాయం చేస్తున్నారు కేవలం మీ ఊరికే కాకుండా మీ చుట్టుపక్కల ఊళ్ళకు కూడా సేవ చేస్తున్నారు ప్రస్తుతం వేరే ప్రాంతాలలో రైతులు సబ్సిడీ విత్తనాల కొరకు జరిగే తొక్కిసలాటలోనూ నకిలీ విత్తనాలతో పంట దిగుబడులు రాక ఆత్మహత్యలతోనూ ప్రాణాలు కోల్పోతుంటే మీ ఊళ్ళో ఇవేమీ లేకుండా చేసి రైతులకు సరియైన సమయంలో మంచి విత్తనాలను అందించడం ద్వారా వారు మంచి దిగుబడితో పంటలు పండించడానికి సహాయపడుతున్నారు మా దగ్గర ఉన్న 2 ఎకరాలున్న ఇంత జొన్న పెట్టినాం గుండు సైజు ఉన్న తర్వాత ఇంకా తోక సైజు అన్న పెట్టినాం ఇంత ఇక దాని తర్వాత ఔష కుసుమ మళ్ళీ ఇంత శిరిశేనిగ పప్పులకైతే వేసుకున్నాం ఔషలేమో కారం కానీ వేసుకున్నాం ఇక ఇంట్లోనే ఒక గోధుమలవి నల్ల ముళ్ళు గోధుమలు ఉన్నాయి సగం నల్ల ముళ్ళు గోధుమలు ఏమో పండుగలకు మళ్ళీ అవి కట్టె గోధుమలు ఉంటేనేమో పత్తేమో పని చేస్తాయి అవి పెట్టినాం కొన్ని ఇక శనగలు ఉంటే కొన్ని దేశ శనగలు పెట్టినాము కొన్ని గులాబీ శనగలు పెట్టినాం ఈ సర్కారు మందులు వేసి తిండి తింటే మనం బి సప్పగా అయిపోతున్నాం మనుషులం బి మళ్ళీ అడ్డమైన రోగాలు వస్తున్నాయి ఇప్పుడు మనం అదే చేనులో పెంటేరు వేసి పండించుకుంటే మన ఆరోగ్యంకు మనకే మంచిగా ఉంటుంది ఎడ్లకు మేత వస్తుంది జొన్న మళ్ళీ సంవత్సరంకి వచ్చేటంత ధాన్యం మా దగ్గర అయితే ఇంట్లో ఉన్నది అందరం కూడా ఇట్లనే వండించుకొని తింటే మనకు కూడా మంచిది అంటే ఒకటే రకం పంట వేసుకుంటే ఇల్లు నింటది నిజమే మనకు అమ్మితే పైసలు వస్తాయి కానీ మర మనం పైసలు పెట్టి బయటికి వెళ్ళి తేవాలంటే మనం తేలేము ఇప్పుడు మన చేనులు ఉన్నాయనుకో మనం ఎక్కతక్క చేసుకుంటాము ఎవరికన్నా ఇచ్చుకుంటాము అట్లా అట్లానే 4 రకాల పంట పెట్టుకుంటే మన ఇంట్లో కూడా 4 రకాలు ఉంటే మనకు కూడా తృప్తి ఉంటుంది కదా ఏదన్నా ఒకటే రకం కొనుకొచ్చినాం అనుకో మనకు శాంతి ఉంటుంది పానం కొనుక్కొచ్చుకుంటాం అర్ధ కిలోనో కిలోనో కొనుక్కొచ్చుకుంటే మనకు అది బస్సు అంటుంది అనమాట మన ఇంట్లోంటే ఎకతక వండుడు అవుతుంది తినంగ తినంగ మిగిలిన ఎడ్లకన్నా అవుతుంది కుక్కలకన్నా అవుతుంది ఇంకెవరికన్నా ఇచ్చుకుంటాం కదా తిండి పంటల వ్యవసాయాన్ని మర్చిపోయి పైసల ఆశతో పండించే
సోయా, మక్క, బీటి పత్తి వంటి పంటల మోసానికి దూరంగా ఉంటూ మీతో పాటు పశువులకు కూడా కాలుష్యం లేని మేతను అందించే మీకు మా అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రపంచమంతా ఎదుర్కొంటున్న కరోనా వంటి మహమ్మారి రోగాలను కూడా మీరు పండిస్తున్న రకరకాల చిరుధాన్యాలతో మీ దగ్గరికి రానియకుండా చేశారు.